నెల్లూరు జిల్లా బోగోల్ మండలంలో వ్యవసాయ పాలక మండలి బోర్డు చైర్మన్ గా మద్దిబోయిన వీరరఘు ప్రమాణ స్వీకారం చేశారు. మద్దిబోయిన వీరరఘు మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం పలువురు పుష్పగుచ్చాలతో శాలువాలతో ఆయనను సన్మానం చేశారు. అదే పాలక పద్ధతి పైన గత పాలక మండలిలో కూడా మన మిత్రుడు వీరరఘు గారు చైర్మన్ గా కొనసాగారు. ఆ పాలక మండలిలో నేను బిజ్జ శ్రీనివాసరెడ్డి పాలక మండలి సభ్యులుగా ఉన్నాము. తర్వాత ఇప్పుడు అదే రఘు గారిని కన్వీన్ చేస్తూ కొత్త సభ్యులుగా వరదారెడ్డి గారిని హరిచంద్ర రెడ్డి గారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. ఈ యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో గతంలో ఎవరు లేని విధంగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి కూడా రైతుల కోసం రైతు సమస్యల పట్ల తీవ్రంగా స్పందించి ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రైతు సమస్యల మీద మాత్రం ఖచ్చితంగా స్పందిస్తూ మనం ఫోన్ చేయకపోయినా ఆయన మనకు ఫోన్ చేసి కాలువలకు నీళ్లు వస్తున్నాయా లేదా వడ్లు అమ్ముతున్నారా లేదా అని మా సమస్యలు తెలుసుకుని దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే దాంట్లో ముందున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వారి ఇద్దరి కలల సాకారం చేసేదానికోసంగా రైతు సమస్యలు పరిష్కారం చేసేదానికోసంగా బోగోలు మండలంలో మా వంతు కృషి ఎప్పుడు చేస్తూ వచ్చాం. ఎక్కడ రైతుకు ఇబ్బంది ఉన్నా ఎక్కడ రైతుకు కష్టం వచ్చిందన్నా మేము ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే గతంలో పనిచేసినటువంటి అధికారులు వాళ్ళ పద్దతిని మార్చుకోక వాళ్ళ పాత పద్దతులు అట్లాగే ఉండటం, వాళ్ళ అలవాట్లని మార్చేదానికి మేము అనేక సార్లు అధికారులపైనే విమర్శలు చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. ఆ విధంగా ప్రమాణ స్వీకారం ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తూపిడి పెంచరాయ్ గారికి, ఇంకే మాదాద్రి గారికి, రఘు గారికి, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి చైర్మన్ మరియు మాచర్లన్న శ్రీనివాసరెడ్డి అన్న ముగ్గురు పాలక మండలిగా రిసర్వ్ కమిటీలు వేయడం జరిగింది. కొన్ని అనుమాన కారణాల వలన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆ కార్యం రద్దు చేస్తూ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. తిరిగి కోర్టుల మేరకు ప్రభుత్వ వారు పెద్దలు గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమార్ రెడ్డి గారి సహకారంతో తిరిగి మా సోదరులు రఘు గారు ఈ కమిటీకి చైర్మన్ గా ఎన్నికవడం నిజంగా మా అందరికి సంతోషకరమైన విషయం. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ కృషప్ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో కూడా మనం చూసాం చెప్పుకుంటూ పోవాలంటే అంతకు ముందైతే నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు కానీ లాస్ట్ టైం కొంత ఉంది